టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితానందు నాపై ఎంతో నమ్మకంతో ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించి మన ఉదయగిరి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం. ఈ 21వ డివిజన్ యువకులకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువగా పేద మధ్యతరగతి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం. చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకురావచ్చు మనం పట్టుబట్టి. నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఇతరుల కంటే 2-3 రెట్లు ఈ సంవత్సరంలో ఎక్కువగా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఉపయోగించుకొని 20 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తీసుకొని రావడం జరిగింది మన మున్సిపాలిటీకి. ఇవే కాకుండా నేను పార్లమెంట్ నిధుల నుంచి ఎంపీ ల్యాడ్స్ సేవ్ చేసి 12 కోట్లు మనం ఇక్కడ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వినియోగించడం జరిగింది. గతంలో ఎవరు కూడా విని ఉండరు, ఒక సంవత్సరంలో ఒక ప్రాంతానికి 12 కోట్లు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం. ఈరోజు మనం శంకుస్థాపన చేసిన 40 లక్షల రూపాయలు కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చింది. కాబట్టి అభివృద్ధి చేయాలనే తపన మనలో ఉంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకొచ్చి పనిచేయచ్చు. తప్ప మనకి ఇది వేగంగా అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మన రూరల్ నియోజకవర్గం ఒకటి. ఈ లేఅవుట్లు వేసేవాళ్ళు సగం మంది అప్రూవల్ తీసుకోరు, పార్కులు వదలరు, రోడ్లు వేయరు, అన్నీ వదిలేసి ఏదో విధంగా అమ్మేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు పడి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా లేఅవుట్లలో రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది. ఇవన్నీ సెట్ చేయాలంటే ఇంకా 500 కోట్ల రూపాయలు మన రూరల్ నియోజకవర్గానికి అవసరం ఉంది ఎస్టిమేటేషన్. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఒకే ఒక ఆలోచన మనం తీసుకునే నిర్ణయం తప్పైతే గతంలో చూసుకున్నటువంటి బానిసత్వ ప్రభుత్వం రావచ్చు. వస్తే అప్పుడున్నటువంటి జన్మభూమి కమిటీలు ఏదైనా పెన్షన్ తీసుకోవాలన్నా ఏదైనా సంక్షేమ పథకం పొందాలన్నా ఆ నాయకులు ఇళ్ళ దగ్గర వెళ్ళి పడిగాపులు కాసి దానికి అర్హులు అయ్యున్నా కూడా వారికి ఇచ్చే లంచాలు వాళ్ళకి ఇచ్చే గౌరవంతో ముడిపెట్టి దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అర్హుల ఇంటే చాలు పార్టీలకి కులాలకి మతాలకి అన్నింటికి కూడా ఒక బటన్ నొక్కి వారి అకౌంట్లో ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా వారికి అందించాల్సిన సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళల అకౌంట్లో అనేక సంక్షేమ పథకాలు వేస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు వేయడమే కాకుండా మహిళలు అన్నది ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుందని ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మహిళలందరూ కూడా నిలబెట్టాలని కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం. పేదరికాన్ని పెద్ద తరహా వాళ్ళని కూడా అందరినీ కూడా నిర్మూలించి అందరూ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇచ్చేసి రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఆర్ఎస్ఆర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.